అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న 2024 లో ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటుంది అన్న? పవన్ కళ్యాణ్ అయితేనే బాగుంటది. ఏ విధంగా చెప్తున్నారన్న? నోటు తీసుకోకుండా ఓటు ఇవ్వమంటున్నాడు. మిగతా వాళ్ళందరూ నోటు ఇచ్చే ఓటు ఇవ్వమంటున్నారు. దాన్ని బట్టి తెలుసుకోవాలన్న. చాలా మంది ఏమంటారు అంటే కళ్యాణ్ గారికి అలర్జీ లేదు, ఈయన వస్తే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది అంటారు కదన్న, దానికి మీరేమంటారు? ఆయన కూడా ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదన్న. ఛాన్స్ ఇస్తేనే కదా తెలుస్తుంది. అంటే చాలా మంది ఏమంటారు అంటే ఛాన్స్ ఇస్తాము, ఎందుకు ఇవ్వాలి అంటే రాష్ట్రాన్ని ఒక నాలెడ్జీ లేని వాడిని చేతిలో ఎలా పెడతారని కొంతమంది అంటున్నారు, దానికి మీరేమంటారు? నాలెడ్జీ లేదని మీరు అటు చెప్తారన్న? మీరు అటు చెప్తారు నాలెడ్జీ లేదని? నేను చెప్పట్లేదు, ప్రజలు అంటారు. అదే ప్రజలు అటు చెప్తారు, ఇస్తేనే కదా తెలుస్తుంది, ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. ఓకే అన్న. అన్న సేమ్ టైం 2019లో నిలబడినప్పటికీ ఒక సీట్ వచ్చినప్పటికీ ఆయనే గెలవలేదు, 2024లో ఎలా గెలుస్తారు అంటున్నారు, దానికి మీరేమంటారు అన్న? ఒక సీట్ వచ్చింది కదన్న చాలు, అది దేంతో ఒక సీట్తోనే మొదలవుతుంది అంటారన్న? అంతే, ఒక సీట్తోనే మొదలవుతుంది, సక్సెస్ కూడా ఒక మెట్టుతోనే కదా మొదలవుతుంది, అంతే అన్న. ఓకే, కొంతమంది ఏముంటున్నారు అంటే అన్న కళ్యాణ్ గారు మాట మీద నిలబడే మనిషి కాదు, ఒక మాట చెప్పి ఇంకొక మాట అంటాడు అంటున్నారు, దానికి మీరేమంటారు? ఇప్పుడు అందరూ మాట మీద నిలబడుతున్నారు అన్న, అంతే కళ్యాణ్ కూడా. అంటే ఒకటన్న, జనసేన ఒకవేళ 2024లో వస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది? అభివృద్ధి చెందుతుంది అన్న, కన్ఫామ్గా అభివృద్ధి చెందుతుంది, అదే చెప్పగలను. ఓకే అన్న, కళ్యాణ్ గారి సిద్ధాంతం అన్న, ప్రజలు ప్రజాసేవలకు రావాలి, ప్రజలు నిలబడాలి అని సేమ్ టైం ప్రజలకే సీట్ ఇచ్చారు సామాన్యులకు, సేమ్ టైం అదే ప్రజలు అదే జన సేవకుడిగా నిలబడతారా? నిలబడతారు, ఓటేస్తే కన్ఫామ్గా నిలబడతాడు. సరే అన్న, ఒక ముక్కలో జనసేన అధినేత కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారన్న? ఈసారి సీఎం అవ్వాలి జగన్, జగన్ వద్దులే కానీ, ఎందుకు మళ్ళీ రాజకీయాలు ఎక్కువైపోతాయి, నా నెంబర్ కూడా తీసుకుంటారు మళ్ళీ, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి. అదేనా, మీరు ఓటు వేయాలనుకుంటే ఎవరికి వేస్తారన్న? పవన్ కళ్యాణ్కే వేస్తాం, మిగతా వాళ్ళకి ఎందుకు వేస్తాం, పవన్ కళ్యాణ్కే సీఎం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్న.